వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికల విధుల్లో మునిగిన ప్రభుత్వ అధికారులు, వాహన తనిఖీలు, ఫ్లాగ్ మార్చులతో పోలీసుల సహకారం, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు. నేటి నుంచి ప్రారంభమైన రెండో విడత కరోనా వ్యాక్సినేషన్, ఫ్రంట్ లైన్ వారికి తొలి ప్రాధాన్యత, కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్న వైద్యులు. కరోనా కాలంలో నష్టపోయిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ఆదుకోవాలని సీఏటీయూ డిమాండ్. నేడు కార్మికులతో సమావేశమైన యూనియన్ నాయకులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన బాధ్య. నిందితులను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన గిద్దలూరు సీఐ. మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్లో గల కంఫర్ట్ వరల్డ్ ఫర్నిచర్ షాప్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలేజ్ రోడ్లో నూతనంగా ప్రారంభమైన కంఫర్ట్ వరల్డ్ ఫర్నిచర్ షాప్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, శ్రావణి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కనకదుర్గ హాజరై ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి షాపు యజమానులు బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి షాపు యజమానులతో ముచ్చటించారు. కార్యక్రమంలో రాక్వెల్ పబ్లిక్ స్కూల్ అధినేత వెన్నా పోల్రెడ్డి, ప్రిన్సిపల్ నాగార్జున రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ డివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరూరు ప్రాథమిక వైద్యశాలలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. రెండో విడతలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఈరోజు నుంచి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్, మండల అభివృద్ధి అధికారి ఆర్ల గంగాధర్రావు, ఈఓఆర్డీ జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. కొమరోలు గ్రామ సచివాలయం వాలంటీర్లు 38 మందికి మరియు సచివాలయ ఉద్యోగులు 18 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య దీపక్ మాట్లాడుతూ రెండో విడత వ్యాక్సిన్ కార్యక్రమంలో పోలీసు శాఖ వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అవి ముగిసిన తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మండల పరిధిలోని రాజుపాలెం వైద్యురాలు డాక్టర్ రజితా భాను కొమరోలు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరికైనా ఇబ్బందికరమై వేయించుకోవడానికి వీలు లేకపోతే డిక్లరేషన్ ఫారం ఒకటి ఉంటుంది, దాంట్లో ఇవ్వాలి. ఫర్దర్గా నాకు చెప్పలేదు, ఫర్దర్గా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా కానీ ఇవ్వకపోతే మాకు చెప్పలేదనే పదం రాకూడదు. ఎవరికైతే వాలంటీర్స్ ఉన్నారో, సచివాలయ సిబ్బంది ఉన్నారో, అందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు రావాలి, వెరిఫై చేయించుకోవాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టాలి. మిగిలిన వాళ్ళంతా కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కలెక్టర్ గారు, మా శ్రీకాకుళం లాంటి డ్రాట్ ఏరియాలో కూడా మంచి ప్రోగ్రెస్ వచ్చింది. ఇంత మంచి అన్ని రకాల అభివృద్ధి ఉండి అంత యాక్టివేషన్ అయ్యి ఎడ్యుకేషన్ చేయండి. మన మండలంలో, మన జిల్లాలో వ్యాక్సినేషన్ తక్కువ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా కొమరంలో మండలం ముందుంటుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ విషయము అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్కరికి జీవితంలో మహమ్మారి కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారు, వచ్చే కరోనా ఇంకా భయంకరంగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ వ్యాక్సిన్ వేయించుకొని కరోనా నుండి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకొని నూరేళ్ల పాటు జీవించాలని, అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకొని మరోసారి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. దొనకొండలో 3 రోడ్ల కూడల్లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక అధికారి అర్జున్ నాయక్ ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ, ఎవరెవరైనా వాహనాల్లో మద్యం రవాణా చేయడం, అదేవిధంగా ఓటర్లకు డబ్బులు పంచడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ నియమ నిబంధనల మేరకు ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తున్నా, ఇతర కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలియజేశారు. మరి పోటీ చేసే అభ్యర్థులు కానీ వార్డు అభ్యర్థులందరూ కూడా మరి వారి స్వేచ్ఛను భరించకుండా, మరి ఏ విధంగా ప్రలోభాలకు మరి గురికోకుండా, మరి వాళ్ళకి మరి ఓటు గురించి తెలియపరుస్తూ, మరి ఓటర్లందరూ కూడా మరి ఓటింగ్లో పాల్గొనే విధంగా అందరూ కూడా సలహాలు, సూచనలు మరి ఇస్తూ, అలాగే మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఎటువంటి మరి అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా
అలాగే మద్యము పంపిణీ, అలాగే మరి వస్తువులు కానీ ఏ విధమైన ప్రలోభాలు కూడా ఓటర్లకు చూపకుండా, అలాగే ఎవరు కూడా ఇటువంటి అవకాశాలు కూడా లోను కావద్దని, మరి మీకున్నటువంటి ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మేమందరం కోరుచున్నాము. మరి ఇందుకు ఇటువంటి విరుద్ధమైన పరిస్థితులు ఎక్కడైనట్టని మరి గ్రామాల్లో ఉన్నట్లయితే వెంటనే మరి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు కానీ, అలాగే మరి మండల ఎంపీడీఓ గారికి కానీ తహసీల్దార్ వారికి కానీ మరి తెలియజేసినట్లయితే మరి మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మేమందరం కూడా సహకరించాలని చెప్పి. అన్ని రంగాల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ రాజలక్ష్మి, ఎంఈఓ తులసి మల్లికార్జున నాయక్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న 6 మంది ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి అమూల్యమైందన్నారు. భావితరాల వారికి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు కలిగి ఉన్నారని అన్నారు. ఎంపీడీఓ రాజలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంఈఓ తులసి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో సేవలందించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆదరాభిమానాలు పొందిన ఉపాధ్యాయుని పొగడ్తలతో ముంచెత్తారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సహజమేనని, ఎక్కడ పనిచేసినా విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేస్తామన్నారు. ఇక్కడ పనిచేయడం తమకు సంతోషాన్ని ఇచ్చిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల కృషిని అధికారులు అభినందించారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, స్కూల్ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడవని, వ్యవసాయాన్ని నమ్ముకొని దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతులను కన్నీటి పాలు చేయడం సరైంది కాదని తర్లుపాడు మండల రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరిగే రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రకాశం జిల్లా తర్లుపాడులోని బస్టాండ్ సెంటర్ నందు మండల రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, అతివృష్టి అనావృష్టి వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతినడంతో అప్పుల ఊబిలో చిక్కుకుని అన్నదాతలు ఆత్మహత్యలకు గలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగు కొరకు చట్టాలు ఏర్పాటు చేయాలి తప్ప రైతుల కష్టాలను గురిచేసే విధంగా వ్యవసాయానికి ఎందుకు పనికిరాని చట్టాలను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు అన్ని విధాలుగా అన్నదాతలకు ఆదుకోండి, వ్యవసాయ రంగానికి మేలు కలిగేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఈ నిరసనలో పశ్చిమ ప్రకాశం జిల్లా కమిటీల నాయకులు గంగిరెడ్డి రాజశేఖర రెడ్డి, గాలి రంగారెడ్డి, గోను వెంకటేశ్వర్లు, పలు రైతులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని రద్దు చేయాలి, రైతులకు మోటార్లు మీటర్లు రద్దు చేయాలి, గ్యారంటీ రేట్ కల్పించాలి, ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ యార్డ్ ఉండి రైతుకు గిట్టుబాటు యార్డ్ కల్పించాలి. ఈనాడు రైతులు వర్షాలు పడి మిరపకాయలు రేటు లేక ఆ పంట కూడా మొత్తం వర్షానికి తెల్లకాయలు వచ్చి ఆ పచ్చగా ఉన్నది. బ్రహ్మాండ రైతు బాగుండాలంటే అది కరెక్ట్ కాదు. రైతులకు ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వాలి. ఈ ప్రభుత్వము కేంద్రం అన్ని రకాలుగా దయ ఉంచి రైతులను ఈ రకంగా చేయటం వల్ల తీవ్రంగా వ్యవసాయ రంగము ఉండదు. వ్యవసాయం లేకుంటే భారతదేశానికి ఏం లేదు. వ్యవసాయమే 100% 70% ఆధారపడ్డ ప్రజానీకం ఎట్టుపోవాలి. మరి మార్గం చూపెట్టి మరి ఏ మార్గం లేకనే రైతు కూలి అయ్యి ఈనాడు నాశనమైపోతుండ కూడా రైతు ఆ కౌలుకు తీసుకొని ఈ ధనవంతుల చేతున్న భూమి కౌలు తీసుకొని పడినా పనుకున్నా కానీ నష్టపోయినా కానీ మళ్ళీ భూమి మనకు ఆధారం బ్రతికిస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టి ఈ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలి, రైతులను ఆదరించాలి. ఈ ఉద్యమం మేము కొనసాగిస్తామని. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కొమరోలు మండలంలోని రాజుపాలెం, అల్లినగరం, కొమరోలు, దద్దవాడ గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సాంబశివయ్య మాట్లాడుతూ కుమరోలు మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలకు అవగాహన కోసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ పోలీస్ కవాతు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, మండల పరిధిలోని ఏ గ్రామాల్లో కూడా ఎన్నికల నేపథ్యంలో అలర్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరియు డీఎస్పీ కిషోర్ కుమార్ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గొడవలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రజలను కోరారు. ఈ పోలీస్ కవాతులో గిద్దలూరు రాచర్ల బేస్తవారిపేట కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు కానిస్టేబుళ్లు మహిళా పోలీసులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు వెనుక టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని రంగారెడ్డిపల్లె క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వాహనంలో 6 మంది పెద్దలు, 4 చిన్నారులు ఉన్నారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. ఎదురుగా మరో వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కడప జిల్లాకు చెందిన వీరు శ్రీశైలం వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాతులు సుబ్బారావు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్న మార్కాపురం ఉదయ న్యూస్కు కొమరోలు మండలం నుండి మరో భారీ స్పందన లభించింది. కళాశాలలు ప్రారంభమై 3 నెలలు గడిచినా ప్రభుత్వం కానీ ఆర్టీసీ అధికారులు కానీ బస్ పాసులు ఇవ్వడం మరిచారని, ఫలితంగా విద్యార్థిని విద్యార్థులు ఆటోల్లో, ప్రైవేటు వాహనాల్లో కాలేజీకి వస్తున్నారని, రోజుకు 50 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు ప్రభుత్వం స్పందించాలని ఈ నెల 3వ తేదీ ఉదయ న్యూస్లో వార్త ప్రసారమైన విషయం తెలిసిందే. స్పందించిన గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుందర్రావు కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బస్ పాసులు ఇవ్వడం జరుగుతుందని శుక్రవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కుమరోలు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రగతి కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యాజమాన్యాలు ఉదయ ఛానల్కు, అలాగే గిద్దలూరు డిపో మేనేజర్ సుందర్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. బేస్తవారిపేట మండలం మోక్షగుండం పొలాల్లోని పాడుబడిన బావిలో జనవరి 29వ తేదీన కనిపించిన వ్యక్తి మృతదేహానికి సంబంధించిన కేసుపై గిద్దలూరు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ సుధాకర్ రావు వివరాలు వెల్లడించారు. కొమరోలు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఉరియా లక్ష్మీదేవికి మాలకొండయ్యతో 32 క్రితం వివాహమైంది. వీరిద్దరూ గత 6 నెలలుగా కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టులోని అల్లుడి కోళ్ల ఫారం పెట్టించి అక్కడ కాపలాగా ఉంటున్నారు. ఈ క్రమంలో కోళ్ల ఫారం వద్దకు వస్తున్న గొట్లగట్టుకు చెందిన పూజారి సర్వెంట్కు మారుకు లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం అక్రమ సంబంధంగా మారి విషయం బయటపడితే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన లక్ష్మీదేవి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. విషయాన్ని శ్రవణ్ కుమార్కు చెప్పి మోక్షగుండం వద్ద పొలాల్లో పాడుబడిన బావి వద్దకు తీసుకొస్తాని, అక్కడ హతమార్చుదామని పథకం రూపొందించారు. ఈ క్రమంలో జనవరి 17వ తేదీన మధ్యాహ్నం ఆటోలో భర్తను బావి దగ్గరకు తీసుకువెళ్లి లక్ష్మీదేవి శ్రవణన్ కుమార్తో కలిసి మద్యం తాపించి వారి వద్ద ఉన్న కండువాతో మాలకొండయ్య మెడకు చుట్టి లాగి చంపివేశారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ గోన్ సంచితో పెట్టి పాడుబడిన బావిలో పడేసి వెళ్లిపోయారు. హత్య కేసును వేగవంతంగా దర్యాప్తు చేసిన ఎస్ఐ సిబ్బందిని సిఐ అభినందించారు. ఈ కేసులో ఉరియవాడ ఎవరైతే మృతుడున్నాడో అతని భార్య లక్ష్మీదేవి, ఆమెతో పాటు ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్న కొట్లగట్టు గ్రామానికి చెందిన చరణ్ అనే ఇద్దరు కలిసి ఇతన్ని చంపేసి వాళ్ళ అక్రమ సంబంధాన్ని అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో ఇద్దరు కూడా గత నెల 17వ తారీఖున ఆటోలో అక్కడికి తీసుకెళ్లేసి
పొలాల్లోకి తీసుకెళ్ళి పూర్తిగా ఫుల్గా తాగించి ఆ తర్వాత గొంతుకి టవల్ వేసి బిగించి చంపడం అయింది. బిగించి చంపడంతో ఆ తర్వాత ఏం చేయాలో శవాన్ని అర్థం కాక ఒక గోని సంచిలో పెట్టి ఆ బాను నేలబావిలో వేసేసారు. ఆ నేలబావి చాలా లోతైన బావి. తర్వాత దర్యాప్తుల ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఈ విధంగా చేసినామని చెప్పి విఆర్ఓ బేసవర్పేట దగ్గర లొంగిపోయి పూర్తి వివరాలు తెలియజేయడం అయింది. ఆ తర్వాత విఆర్ఓ గారు మా దగ్గర వాళ్ళని సరెండర్ చేసి ఏ విధంగా చంపింది, ఏ విధంగా శవాన్ని మాయం చేసిందనే విషయాలన్నీ కూడా తెలియజేయగా ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా త్రిపురాంతక మండలంలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికలు 2021 సంవత్సరం సంబంధించినటువంటి ఎన్నికల ప్రబంధం నిర్ణయించి ఉన్నారు. ఆ సందర్భంగా త్రిపురాంతక మండలంలో ఎన్నికలు 10/1/2021 నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో నామినేషన్స్ 10/2/2021 స్టార్ట్ చేయటకు సంబంధిత కేంద్రాలని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలని ప్రభుత్వం కేఎన్ సముద్రం, పిఎన్ సముద్రం, మేడపి, జీవమడవరం గ్రామ పంచాయతీలకి రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. వారు జడ్పిహెచ్ స్కోర్ మేడపినందో నామినేషన్స్ స్వీకరిస్తారు. కంకనాలపల్లి, మిరియంపల్లి, ఒడ్డుపాలెం, ముడివేముల, ఈవెన్ కాలనీలకి నామినేషన్స్ స్వీకరిస్తారు. ఆ సెంటర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ త్రిపుర సంగం తండ ఎందుగారుపాలెం గ్రామ గణపవరం త్రిపురాంతకం గ్రామ పంచాయతీలకి నామినేషన్స్ని జడ్పిహెచ్ హై స్కోర్ త్రిపురాంతకంతో స్వీకరించడం జరుగుతుంది. సోమేపల్లి, రాజుపాలెం, వెల్లంపల్లి, విశ్వనాథపురం గ్రామ పంచాయతీలకి నామినేషన్స్ మండల పరిషత్ అప్పర ప్రయత్ని స్కూల్ వెల్లంపల్లిలో నామినేషన్స్ స్వీకరిస్తుంటారు. వల్లాపల్లి, దూపాడు, నడిగడ్డ, కేసినేనిపల్లి గ్రామ పంచాయతీల నామినేషన్స్ను జడ్పిహెచ్ హై స్కూల్ దూపాడినందుకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. మిట్టపాలెం, లేలపల్లి, రామ సముద్రం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్స్ని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ మిట్టపాలెంలో స్వీకరించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కరోనా కాలానికి ప్రతి కార్మికురాలికి 7,500 రూపాయలు చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే విధానాన్ని మానుకోవాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను, జీతాలను వెంటనే ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న చోట వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రఫీ, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం మధ్యాహ్న భోజన పథక కార్మికులకి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మధ్యాహ్న భోజన పథక కార్మికులందరికీ కూడా వేతనం ఈరోజు 3,000 రూపాయల వేతనం ఇస్తాననేసి ప్రకటించారు. ఆ వేతనం ప్రతి నెల ఇవ్వాలనేసి మేము కోరుతున్నాము. ఇవి మధ్యాహ్న భోజన పథక కార్మికుల గొంతమ కోరికలు కాదు, ప్రభుత్వం ఆలోచించి 88,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరి న్యాయమైనటువంటి డిమాండ్లు, ఈ డిమాండ్లు పరిష్కరించాలి, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిఐటియు, మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కోవిడ్ వ్యాక్సినేషన్ ను అందించనుంది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశానుసారం పంచాయతీ, రెవెన్యూ, మున్సిపల్ పోలీస్ శాఖలను ఫ్రంట్లైన్ వారియర్గా గుర్తించి టీకాను ఇవ్వనున్నారు.
ప్రకాశం జిల్లా పొదలి సామాజిక వైద్యశాల నందు రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ హనుమంతరావు పాల్గొన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు ముందుగానే కోవిడ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోగా నేటి నుండి వారికి కోవిడ్ టీకాను వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ అన్నారు. ఎప్పటికైనా ఉత్తరాంధ్రప్రదేశ్లో ఒక అద్భుతంగా ఆ రోజు విశాఖపట్నానికి వన్నె తెచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం 24,000 ఎకరాలు ఆ రోజు ఎంతో మంది రైతులు, దాదాపు 35 మంది రైతులు ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం తరలించడం సహించబోరు. కాబట్టి వెంటనే ఈ పద్ధతిని విరమించుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఆదాయ వనరులంతా రాకుండా చేసి ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ హామీలు ఇచ్చిన అమరావతికి ఎన్నో కోట్లు ఇస్తానని అన్నారు. అట్లాగే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, కోస్టల్ కార్డార్ ఇస్తా ఉన్నారు, అట్లాగే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఇస్తా ఉన్నారు. ఇలాంటివి ఏమి ఒక రూపాయి బడ్జెట్లో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవటం పోకపోగా ఈ విధంగా మళ్ళీ తరలించడం ఇది పద్ధతి కాదు. కాబట్టి వెంటనే ఇది పద్ధతిని విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం రూపొందించిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకోకు సిద్దం అవ్వడంతో విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం ఎస్ఏ ముక్కంటి సిపిఐ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నిరసన కార్యక్రమాలకు అనుమతులు కావాలంటూ నిలదీశారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులతో చర్చించి రాస్తా రోకో కాకుండా తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి వినతి పత్రం సమర్పించే విధంగా అనుమతి ఇచ్చారు. దీంతో ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ వీరయ్యకు వినతి పత్రం సమర్పించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో దేవేండ్ల శ్రీనివాస్, చెన్నయ్య, కృష్ణాగౌడ్, గురునాథం, బాణాల రామయ్య, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు మద్యం తరలింపు నియంత్రించే క్రమంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. పుల్లల చెరువు మండలంలోని మల్లెపాలెంలోని 3 రోడ్ల కూడల్లో వాహనాలు తనిఖీ చేశారు. ఈ వాహనాల్లో అక్రమ మద్యం మరియు డబ్బు రవాణా చేయడం చట్టరీత్యా నేరమని సుధీర్ బాబు అన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను, అపరిచితులను ప్రశ్నించి విడిచిపెడుతున్నామని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ నియమ నిబంధనల మేరకు ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇతర కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. వీరి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లు, వారి సిబ్బంది ఉన్నారు. 5 సంవత్సరాల వయసులోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రం సచివాలయంలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు తెలిపారు. పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ప్రైమరీ హెల్త్ ఆశా వర్కర్లకు ప్రతి ఈ నెలలో 4వ శనివారం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లుగా సిబ్బంది తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.